అతన సంప్రదాయాలకు వింత ఆచారాలకు నిలబెత్తు నిదర్శనం కీర్తిరాయి దొరల దసరా పండుగ. ఏటా ఈ ఉత్సవాలను దసరాకు ముందు జరుపుకోవడం ఆనవాయితీ. జిల్లాలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ తమ కులదైవమైన కోటకొండ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కీర్తిరాయి దొరలు. శ్రీకాకుళం జిల్లాలోని భామిని మండలంలో దసరా పండుగ వింత ఆచారాలతో జరుగుతోంది. గుర్రపు స్వారీ, జంతువుల ఊరేగింపు వంటి ప్రత్యేకతలతో ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. దొరల దసరానే అసలైన దసరా పండుగగా ఆ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు. కీర్తిరాయి దొరల వాసుల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. తొలుత గ్రామదేవతలకు పూజలు చేసి పసుపు నీరు ఘటాలతో అభిషేకం చేసి జంతుబరి ఇస్తారు. దొరవారసుడు గుర్రపు స్వారీపై ఆయుధాలను మేళ తాళాలతో ఊరేగింపుగా వంశధార నదికి తీసుకెళ్లి గంగమ్మను పూజిస్తారు. ఆ తర్వాత సమీపంలోని వేప చెట్టు చిగురును అమర్చిన తురాయి పుష్పాన్ని దొర తుపాకీతో కాల్చగా ఆ పుష్పం ఎటువైపు పడుతుందో ఆ ప్రాంతంలో పంటలు ఎక్కువగా పండుతాయని ఇక్కడి గిరిజనుల నమ్మకం. ఈ పండుగ ఆచారబద్ధంగా కీర్తిరాయి దొరల వంశస్థుడు దొరల దసరా పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి బలిచ్చిన దున్నపోతు, మేకలు, కోళ్లను బలిచ్చిన రక్తాన్ని ఉడికపత్రితో తడిపి పొలాల్లో పాతితే చీడ పీడలు సోకవని వీరి నమ్మకం. దొరల దసరాను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుండటం విశేషం.